దేశవ్యాప్తంగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిర్వహిస్తున్న జాతీయ జెండా వందన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆజాదీక గౌరవ యాత్రను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు। ఆత్మకూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవూరు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొనగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మరియు రాజీవ్ గాంధీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। పట్టణంలోని బైపాస్ రోడ్ సెంటర్ నుండి సత్రం సెంటర్ ప్రధాన బజారు సెంటర్ మున్సిపల్ బస్ స్టాండ్ బిఎస్ఆర్ సెంటర్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్టీసీ డిపో వరకు జాతీయ జెండాలను మరియు కాంగ్రెస్ పార్టీ జెండాలను చేతబట్టి భారీగా పార్టీ నేతలు కార్యకర్తలతో ఈ ర్యాలీ నిర్వహించారు। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ ర్యాలీలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు। आत्मकूर रूरल हर्षवर्धन गिगता अन्नी मंडल कांग्रेस पार्टी अद्यक्ष महिला कांग्रेस आत्मकूर पटना प्रति अंकल कांग्रेस पार्टी अभिमान कार्यकर्ता अंदर पेर पेर आत्मकूर नियोजकवर्ग సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఒక స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహనీయుల కోసం వాళ్ళకి ఒక్కసారి స్మరించుకుంటూ ఈ భారతదేశం యొక్క అవినిత్యాన్ని ఈ భారతదేశం యొక్క ఈ 70 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధిని సమైక్యతను సమగ్రతను చాటి చెప్పేందుకు ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది। భారతదేశంలో అన్ని నియోజకవర్గంలో కూడా कांग्रेस पार्टी यह स्वतंत्र गौरव पादयात्रनी चेयर संकल चाला सतोषदग विषय भारत देश प्रजलू गुंडे स्वतंत्र संपादी
महनीय महात्मा गांधी जवाहरलाल नेहरू मोतीलाल नेहरू भगत सिंग अलागे सुभाष चंद्र बोस जगजीवन राम डाक्टर अंबेडकर गारु इंका अनेक मंदी मन राष्ट्र अल्लूर सीताराम राजु गारु इंका महनीय एंतो मंदी भारत देश स्वतंत्र कोसम भारत देश समग्रता कोसम अभिवृद्धि कोसम वाल प्राणाल सहितं पणंगा पेट्टी साधించినటువంటి మహనీయులకి గణంగా కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. ఈ సందర్భంగా ఒకటి మటుకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశాన మహాత్మా గాంధీ స్వతంత్రం సాధించినప్పుడు మనకి తిండి గింజలు లేని కూడా పూర్తిగా భారతదేశానికి వ్యాపార రంగం వెనకబడిపోయి మనకి తిండి గింజలు లేనిటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో ఆనాడు మహాత్మా గాంధీ దేశానికి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబీకులు నెహ్రూ కుటుంబీకుల్ని ప్రధానమంత్రి చేస్తే తప్ప ఇది ఈ భారతదేశం అభివృద్ధి చెందదు ఈ భారతదేశం ముందుకు పోదని ఒక సంకల్పంతో మహాత్మా గాంధీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధాని చేయడం ఆయన పంచవక్ష ప్రణాళికతో ఈ భారతదేశ రూపురేఖల్ని వ్యాపార రంగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి చేసినటువంటి బాటలే ఈ రోజు మనకి ఆత్మకూల సోమశిల ప్రాజెక్ట్ వచ్చిన ఇక్కడ వచ్చిన ఈ హై లెవెల్ కెనాల్ వచ్చిన అదే విధంగా నాగార్జున సాగర్ వచ్చిన